అమూల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాత ఏపీలో పాల వ్యాపారంలో పోటీతత్వం పెరుగుతూ ఉంది. ఇప్పుడు రైతులకు అధిక ధర చెల్లించేందుకు కూడా మిగిలిన డైరీలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. తమ వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర చైర్మన్గా ఉన్న సంఘం డైరీ కూడా ఇప్పుడు పాల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి పెంచిన ధర ఆధారంగా రైతులకు డబ్బులు చెల్లిస్తామని కూడా ధూలిపాల నరేంద్ర ప్రకటించారు. సంఘం డైరీ బోర్డు మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను ధూలిపాల నరేంద్ర మీడియాకు కూడా వెల్లడించారు. జనవరి 1 నుంచి 10% వెన్న వచ్చే పాల ధరను 62 రూపాయల నుంచి 64 రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంటే ఒక్కో లీటర్పై 2 రూపాయలు అదనంగా రైతులకు చెల్లించాలని నిర్ణయించారు. దానితో పాటు మరిన్ని చర్యలు రైతులతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు రైతుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు కూడా తాము తీసుకుంటున్నట్లు చెప్పారు. పాల ధరను ఇకపై ప్రతి నెల సమీక్షించే నిర్ణయం తీసుకుంటామని కూడా ధూలిపాల నరేంద్ర ప్రకటించారు. రైతుల భాగస్వామ్యంతో 100 ఎకరాల్లో సైనేజ్ గడ్డిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పాలు పోస్తున్న రైతుల సంక్షేమానికే పెద్దపీట వేసేలా తమ ప్రాధాన్యత ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అయితే అమూల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాతనే ఇలా ధరలు పెంచుతున్నాయి మిగిలిన డైరీలు అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నప్పటికీ కారణం ఏదైనా సరే అంతిమంగా పోటీతత్వం పెరిగి మిగిలిన డైరీలు కూడా ధరలు పెంచి అంతిమంగా పాలు పోస్తూ ఆ వ్యాపారంలో పెద్దగా లాభాలు సాధించలేక నష్టపోతున్న రైతులకు అండగా నిలిస్తే దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామమే. కారణాలు ఏదైనా సరే పోటీ పెరిగి అంతిమంగా రైతులకు మంచి జరిగితే దాన్ని ఎవరైనా ఆహ్వానించాల్సిందే. నిజంగానే రైతుల సంక్షేమానికి తగ్గట్టు వాళ్లకు అధిక ధర చెల్లించి పాలను కొనుగోలు చేస్తే ఏ రైతు కూడా ఇతర రాష్ట్రాల్లో లేకుంటే మరో కంపెనీ వైపు మరో డైరీ వైపు వెళ్ళే ప్రసక్తి ఉండదు. ఎంతో కాలంగా పాలు పోస్తున్న పాత డైరీలకే పాలు పోసే వ్యవహారాన్ని కూడా కొనసాగిస్తారు. ఎటొచ్చి ఇప్పుడు రైతులకు అధిక ధర చెల్లించక తప్పదు. పోటీ పెరిగిన సమయంలో రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తే డైరీలకు కూడా మంచి జరుగుతుంది.